గమనించారు. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరిలోనూ యాంటీబాడీలు ఒకే స్థాయికి పడిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వైరస్ వ్యాప్తిలో ఈ యాంటీబాడీల సామర్థ్యం రీఇన్ఫెక్షన్ పై వీటి ప్రభావాన్ని అంచనా వేయడంలో రాబోయే రోజులు మరింత కీలకమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న కొద్దీ మన ఎత్తు తగ్గుతూ వస్తుంటుంది. దీనికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యలోని డిస్కులు చదునుగా కావటం, కండరాల మోతాదు తగ్గుతుండటం. ఫలితంగా పూసల మధ్య ఖాళీ భాగం తగ్గిపోయి పొడవు తగ్గుతూ ఉంటుంది. ఇది వయసుతో పాటు వచ్చే సాధారణ మార్పేనని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది అన్నిసార్లు నిజం కాకపోవచ్చు. అరంగుళం నుంచి 3/4 అంగుళం వరకు ఎత్తు తగ్గటం మామూలే. కానీ కొందరు 3 నుంచి 4 అంగుళాల ఎత్తు వరకు తగ్గుతూ ఉంటారు. ఇలా మరీ ఎక్కువగా పొడవు తగ్గుతుంటే మాత్రం ఎముకలు గుల్లబారడానికి సూచిక కావచ్చని గుర్తించాలి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తర్వాత ఇలాంటి ధోరణిని గుర్తిస్తే జాగ్రత్త పడాల్సిందే. మనకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎముక సాంద్రత పెరుగుతూ వస్తుంటుంది. 35 ఏళ్లు దాటిన తర్వాత దీని తీరు మారిపోతుంది. ఎముక దృఢం కావడం కంటే కూడా క్షీణించే వేగం ఎక్కువ అవుతూ వస్తుంటుంది. దీంతో క్రమంగా ఎముకలు గుల్లబారటం మొదలవుతుంది. మహిళల్లోనైతే నెలసరి నిలిచిన తర్వాత ఎముకలు గుల్లబారటం అనేది మరింత ఎక్కువ వేగం పుంజుకుంటుంది. ఎముకలు గుల్లబారుతున్నా పైకి నొప్పి వంటి లక్షణాలేవీ కనపడవు. ఎముకలు గుల్లబారటం వల్ల చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోవచ్చు. కొందరికి మామూలుగా తూలి కింద పడినా కూడా ఎముక విరిగిపోవచ్చు. చాలామంది తుంటి, వెన్నెముక, మోచేయి విరగటం బారిన పడుతూ ఉంటారు. ఎముకలు గుల్లబారటాన్ని తగ్గించుకోవటానికి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. కాబట్టి రోజుకు 1200 మిల్లీగ్రాముల కాల్షియం లభించేలా చూసుకోవటం మంచిది. నడక, జాగింగ్, సైకిల్ తొక్కటం, ఈత, బరువులు ఎత్తటం వంటివి ఎముకల్లోకి కాల్షియం చేరుకునేలా చేస్తాయి. ఫలితంగా ఎముక దృఢత్వం పెరుగుతుంది. ఏదైనా తేడా అనిపిస్తే ఎముక సాంద్రతను తెలిపి పరీక్ష చేయించుకోవటం మంచిది. మహిళలైతే నెలసరి నిలిచినప్పటి నుంచి, పురుషులైతే 60లో ముందస్తుగా ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవటం ఉత్తమం.